జై మాతాది ఛానల్కి స్వాగతం ఈరోజు మాతాదీని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం మాతాది నమో వెంకటేశ నమస్కారం మాతాది మాతాది సొంత ఇంటి కల నెరవేరాలంటే ఏం చేయాలంటారు మీ మాటల్లో తెలియచేయండి చాలామంది అద్దీళ్లల్లో ఉంటూ సొంత ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటారు సొంత ఇల్లు కావాలంటే ఇంకొక మార్గం కూడా ఉంది అది చెప్తాను జాగ్రత్తగా వినండి విని చేసుకోండి కొంతమంది అద్దెళ్లల్లో ఉంటేనే బాగుంటుంది అనుకుంటారు ఎందుకంటే అదిళ్ళలో ఉంటే చాలు మనకి పర్వాలేదు అనుకుంటారు కొంతమంది సొంతిల్లే కావాలి అనుకుంటారు సో సొంతిల్లు కావాలి అనుకునే వాళ్ళు ఏంటంటే పక్షి గూళ్ళు కట్టి చక్కగా చాలా బాగా చాలా చాలా ఒక్కొక్క గూడు ఒక్కొక్క రే ఇదిగా ఉంటుంది ఆ లోపల తొంగి చూస్తే ఎంత బాగుంటుందో సో అలాగా ఏంటంటే పక్షులు పిల్లల్ని పెట్టి ఒక్కసారి పెడతాయి తర్వాత రెండోసారి ఆ గూట్లో పెట్టవు సో అందుకోసం ఒకసారి పెట్టి పిల్లలు పిచ్చుకులు ఎగిపోయాక పక్షులు పక్షి పిల్లలు మళ్ళీ అది వదిలేస్తాయి అన్నారు అవి మీకు పొలంలో గట్ల చెట్ల చెట్ల మీద ఉంటాయి ఎవరినైనా అడిగితే వాళ్ళు కోసిస్తారు ఇది అయిపోయిందండి ఖాళీ అయిపోయింది అని చెప్పి తీసిస్తారు వాళ్ళకి చక్కగా డబ్బులు ఇచ్చి తెచ్చుకోండి బార్గెన్ మాత్రం చేయకండి తెచ్చుకుని ఇంటికి తీసుకుని వచ్చి పసుపు కుంకాలతో ఏ రోజైనా తీసుకురావచ్చు ఏ రోజైనా చేయొచ్చు పసుపు కుంకాలతోటి పూజేసి చేసి నీళ్లు జల్లండి అంతే నీళ్ళల్లో నానపెట్టకండి పెట్టి ఇది కనుక కట్టారు అంటే ఒక ఆరు నెలల్లో మీకు దారి కనిపిస్తుంది అనమాట ఇల్లు కొనుక్కోవాలి అంటే బ్యాక్ లోన్స్ ఇవి అవి అన్నీ కూడా ఇది అవుతాయి మీకు ఇల్లు కట్టుకుంటారు మీరు కట్టుకోవడము లేకపోతే రెడీమేడ్ ఫ్లాట్స్ కొనుక్కోవడము విల్లాస్ కొనుక్కోవడము ఏదైనా కూడా చాలా బాగా నెరవేరుతుంది మీ కోరిక ఇది ఎక్కడ కట్టాలి అంటే ఇంటి బయట ఒక హుక్కు లాంటిది పెట్టి ఆ హుక్కు తగల్చండి చిన్న బాల్కనీ ఉంటే అక్కడ కానీ లేకపోతే ఎంట్రెన్స్లో ఒక చిన్న ప్యాసేజ్ లాగా ఉంటుంది అక్కడైనా పైన కట్టుకోవచ్చు అనమాట కట్టుకుంటే కనుక మీకు రోజు దాన్ని చూసుకుని వెళ్ళాలి నాకు ఒక ఇల్లు కావాలి అనుకుంటూ చెప్పుకోవాలి చెప్పుకుంటేనే మీ కళ నెల నెరవేరుతుంది అనమాట సో అలా చేసుకుని పక్షిగూడిని తెచ్చుకొని మీరు పెట్టుకుని మీరు రోజు ఆ పక్షి చూ ఎక్కేసి చూస్తూ ఎంత అందంగా ఉందో నాకు ఒక అందమైన ఇల్లు ఈ స్వామి అంటే తప్పకుండా మీకు మీ కళ నెరవేరుతుంది ఓకే సర్వేజన సుఖినో భవంతు చూశారు కదండి మాతాది చెప్పిన విధంగా చేస్తే మీరు కూడా మీ సొంతింటి కళని సాకారం చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి